क्षणमु नी सन्निधिलो उंडिन चालुनु देवा उंडिन चालुनु देवा देवनिचे मिक्किलिगा प्रेमिंचबड़ुतुन्न प्रिय सहोदरी सहोदरुलारा ఒక్క క్షణం నీ సన్నిధిలో అను దైవవాక్కు సందేశమునకు స్వాగతం సుస్వాగతం. ఈ భూమి ఇందులోని సమస్తము మానవులందరికీ చెందాలన్నది దేవుని సంకల్పం. అంటే సృష్టిలోని సిరులన్నిటికీ జాతి మత వర్గ విచక్షణ లేకుండా మానవులందరూ న్యాయబద్ధముగా పరస్పర సౌహార్దముతో దేవుని ప్రేమ భావనలు పంచుకోవాలన్నది సృష్టికర్త అభీష్టము. భౌతిక సంపదలకు సంబంధించిన విశ్వజనని సిద్ధాంతము కూడా ఇదే, సత్యమును ఇదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పఠనాల ద్వారా దేవుడు మనకిస్తున్న సందేశాన్ని కొంతసేపు ధ్యానించుటకు ప్రయత్నించుదాము. ఈనాటి ధ్యానాంశము సత్యము మానవ కర్తవ్యం. యోహాను 14:6, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవ్వడునూ తండ్రి యొద్దకు రాలేడు అను యేసు పలికిన మాటను తిరస్కరించి పాపపు ముసుగులో అహంకార పదవి వ్యామోహంలో ఉన్న పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు దేవుని మాటలను తిరస్కరించిరి. కరుడుగట్టిన హృదయముతో సత్యస్వరూపి అయిన యేసును విశ్వసించలేకపోయారు, క్రీస్తును నమ్మలేకపోయారు. క్రీస్తు తన శిలువ మరణము ద్వారా మానవులకు రక్షణను ప్రసాదించబోతున్నాడు అనే విషయాన్ని గ్రహించలేకపోయారు. యోహాను 8:45, నేను సత్యమును పలుకుచున్నాను, మీరు నన్ను విశ్వసింపుడు అను యేసు మాటలను పెడచెవిన పెట్టారు. ప్రియ సహోదరులారా, అసలు ఈ సత్యం అంటే ఏమిటి? ఇదే ప్రశ్నను పిలాతుడు కూడా ప్రభువును అడిగారు, కానీ ప్రభువు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కారణం, సత్యాన్నే తన ఎదురుగా పెట్టుకొని పిలాతుడు ఆ ప్రశ్నను వేశాడు. కనుక క్రీస్తే సత్యం. క్రీస్తుని శిలువ మరణము పునరుద్ధానమే క్రైస్తవ సత్యం. ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహిస్తారో వారు పాపానికి బానిసలు కాక స్వతంత్రులుగా జీవిస్తారు. అలనాటి పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభును ఎన్నడూ దేవుని కుమారునిగా గాని మెస్సయా గాని చూడలేదు. ఆయన చేసిన అద్భుత కార్యములు, చెప్పిన ఉపదేశములు, నడిచిన నడకను ఇదే కోణములో వారు చూడలేకపోయి ఆలకించలేకపోయారు. కారణం, వారు నిరంతరము మానవీయ కోణంలో మాత్రమే యేసును చూశారు. యేసు ప్రభు యెరూషలేమునకు వెళ్ళు ప్రతిసారి అవమానమును ప్రతిఘటనను ఎదుర్కొంటూనే ఉన్నాడు. యేసును తృణీకరించేవారు, హింసించేవారు అయినను అన్నీ తెలిసి కూడా యేసు యెరూషలేమునకు వెళ్ళేందుకు సాహసం చేయ మానలేదు. కారణమేంటో తెలుసా ప్రియ సహోదరులారా? యేసులో ఉన్న పట్టుదల, తండ్రి రాజ్య విస్తరణ చేయాలనే తపన, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని, మనలను రక్షించాలి అని తను పడే కష్టం, ఆతృత ఎంతో విపులంగా కనబడుతున్నది. కావున ప్రియదేవుని బిడ్డలారా, మానవులమైన మనము యేసుక్రీస్తే నిజదేవుడని గుర్తించడానికి మనకు సహాయం చేసి దోహదపడే విషయములైన దివ్య బలిపూజ, జపమాల ప్రార్థన, దివ్య గ్రంథ పఠనాలను చదవటం, పుణ్యకార్యాలను చేయటంలో ఎప్పుడూ వెనకంజ వేయకూడదు. పాపపు జీవితాన్ని, మాలిన్యపరిచే స్వభావాలను తీసివేసి కరుడుగట్టిన హృదయాలను దేవునికి సమర్పిస్తూ నమ్రత వినయముతో సున్నితత్వపు మనసులు తండ్రి చిత్తాన్ని తెలుసుకుని దేవుడి చిత్తాన్ని మన జీవితాల ద్వారా సంపూర్తిగా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తూ జీవించుదము. ప్రార్థన. లోకరక్షక శ్రీ యేసుదేవ, సత్యస్వరూపి అయిన యేసు, ప్రతీక్షణము నీ ప్రేమలో ఎదుగుతూ నీవలే
తల్లి మరియమాత వలె దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తానుసారముగా పూర్తి విశ్వాసము ప్రేమ పట్టుదలతో జీవించుటకు కావలసిన వరములను మాపై హేరాళముగా కుమ్మరించండి తండ్రి. ఆమెన్.